ఈనాడు మన రాష్ట్రంలో రైతులకు వ్యాపారమే ప్రధానమైన వృత్తి ప్రభుత్వం రైతులకు అభ్యుదయం కోసం అలాగే రైతు కార్మికులకు సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పాటుపడుతూనే ఉంది మరి చదువుకున్న గ్రామీణుల నిరుద్యోగం మన రాష్ట్రం ప్రగతికి ఒక పెద్ద నినాదంగా ఉంది అందుకే మేము తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే కుడిని పరిశ్రమల అభివృద్ధికి ప్రధాన పీఠం వేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అని మీ అందరికీ నేను సమయంగా మనం చేసుకుంటున్నాను తెలుగు యువత అలాగే మరి తెలుగు మహిళలు ఈ యొక్క కుడి పరిశ్రమ సాధనకై ఉద్యమాలు కొనసాగించి మిమ్మల్ని ప్రోత్సహించి ఈ మన ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలబడాలన్నది తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయం అంటే ఎలా దానికి మైక్రో లోన్స్ అలాగే వ్యాపార దక్షతలో కౌన్సిలింగ్ అలాగే మరి ఈ యొక్క విద్యుత్ సప్లై రాయితీలు అలాగే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఈలో ఒక అవగాహన కలగజేసి రేపు రైతుల యొక్క భాగోగుల్ని కూడా ఇంకా ముందుకి రుజువుతున్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెడతాను ఇక్కడ మరి అప్పుడు 91లో అంటే ఇంతకు ముందు ఒకసారి ఇలాగే ఇక్కడ ఈ వర్షానికి ధాన్యం మొత్తం తడిసిపోయి మొత్తం 90 2003లో అప్పుడు ఈ ధాన్యపు గింజలు రంగు మారిపోతే తర్వాత వేసిన రసము ఆ పంటలు కూడా నీళ్ళకి తడిచిపోయి పండకపోతే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ధరకి ఆ యొక్క పంటను కొనుక్కోవడం జరిగింది మరి ఇప్పుడు చూస్తున్నామని కూడా ఈనాడు మళ్ళీ వేసము ఈ పంటలు వినవని ప్రభుత్వం వాటికి నష్టపరిహారం ఇవ్వాలని అలాగే తడిచిపోయిన రంగు మారిన ధాన్యాన్ని పొంగలు కూడా తినని ధాన్యాన్ని మరి వాళ్ళు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఈనాడు ఎంత నిర్లక్ష్యంగా రైతులు చూస్తుందో మనందరం చూస్తున్నాం ఆ యొక్క ధాన్య ప్రతి కిందని ప్రభుత్వం కొనాలని అలాగే ఇంకా పంటలకి నష్టపరిహారం చెల్లించాలని ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను ఇక ఇంతకాలం మనకు నటుడిగా వివిధ పాత్రల్లో ఎన్నో రకాలైన పాత్రల్లో అభిమానిస్తూ ఇంకా ఎన్నెన్నో సినిమాలు కొత్త కొత్త పాత్రలు చేయడానికి ప్రోత్సహిస్తూ ఈనాడు శ్రీరామరాజు చిత్రం ఇంతకన్నా ఆదరించే ప్రేక్షకులంత మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతినేని బలరామయ్య